హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, యాక్సిస్ బ్యాంక్ యొక్క మై జోన్ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే భయ్యా, యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డు యాక్సిస్ బ్యాంక్లోనే ది మోస్ట్ అప్రూవ్డ్ వచ్చేటువంటి క్రెడిట్ అనమాట. సో అప్రూవల్స్ ఎందుకు ఇస్తారంటే, ఇది లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మందికి. సో ఇది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి చాలా మందికి అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. మరి దీని తర్వాత యాక్సిస్ బ్యాంక్లో ఎక్కువ అప్రూవ్ వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. సో గైస్, మీకు కనుక యాక్సిస్ క్రెడిట్ కార్డు రికమెండేషన్ వచ్చినట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి, డ్యామ్ సర్గా మీకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే నాకు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి అయితే ఉంది, కానీ నాకు ఇక్కడ మాస్టర్ వేరియంట్ అయితే ఉంది భయ్య. మరి ఈ మాస్టర్ వేరియంట్ కాకుండా ఇప్పుడు రూపే వేరియంట్ అయితే ఈ క్రెడిట్ కార్డు రావడం జరిగింది. సో ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి నేను ఎందుకు చేంజ్ అవ్వలేదు రూపా వేరియంట్కి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఫీచర్స్ అంటే తెలుసుకుందాం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మరి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కాదు, మన క్రెడిట్ కార్డ్స్ లోన్ సంబంధించి బ్యాంక్ సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మీరు చేస్తున్నారా నా ఛానల్ని ఫాలో చేసుకోవడమే, అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూపి నన్ను ఫాలో చేసుకోండి. సో టాపిక్లో వచ్చినట్టయితే యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ ది మోస్ట్ వర్త్ క్రెడిట్ కార్డ్ అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో. ఎందుకంటే భయ్యా, ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్గా చాలా మందికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద మనకి లైఫ్ టైం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. 30,000 లిమిట్తో మాత్రమే నాకు ఫస్ట్ కార్డ్ రావడం జరిగింది. సో విదిన్ 6 మంత్స్లో మళ్ళీ 50,000 అయితే చేశారు, 55 దాకా చేశారు. మళ్ళీ 6 మంత్స్లో నేను ఒక మళ్ళా కొత్త యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను, ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. అది రూపే వేరియంట్ అయితే నాకు లభించింది. సో అది కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు, కానీ దానికి లిమిట్ ఎగ్జాక్ట్గా డబుల్ చేస్తారు, ఆల్మోస్ట్ 100,000 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇంక్లూడింగ్ యాక్సిస్ మెజర్ క్రెడిట్ కార్డ్కి మెర్జీ లిమిట్ ద్వారా మనకి 100,000 రావడం జరిగింది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా యాక్సిస్ మెజర్ క్రెడిట్ కార్డ్ యొక్క ఎన్హాన్స్మెంట్ కోసం, లిమిట్ మంచిగా పెంచుతారని చెప్పి. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు యాక్సిస్ మెజర్ క్రెడిట్ కార్డ్ రూపే వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మనం అల్టిమేట్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్స్ మనం క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేసే పని లేకుండా సింపుల్గా మీ యొక్క మొబైల్లోనే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి అప్లికేషన్లు యాడ్ చేసుకుని డైరెక్ట్గా స్కాన్ చేసుకుని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే మనకు ఆర్బీఐ మనకి తీసుకురావడం జరిగింది. సో మీరు చిన్న అమౌంట్ కావచ్చు, పెద్ద అమౌంట్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా డైలీ మీరు యూజ్ చేసేటువంటి, ఇన్ఫ్యాక్ట్ టీ తాగే వెళ్ళినా కూడా, సో ఏదైనా పెద్ద షాపింగ్ చేసుకున్నా కూడా సింపుల్గా స్కాన్ చేయడము, పేమెంట్ చేసుకోవడం క్రెడిట్ కార్డు ద్వారా, ఇలాంటి మంచి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసింది. మరి దీని ద్వారా మనకు ఇందులో ఉన్నటువంటి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏమవుతుందంటే, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ అయితే వెళ్ళి పెడతారు. యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, వేరే ఏ బ్యాంక్ అయినా సరే కొన్ని లిమిటేషన్స్ ఇంత ముందు ఉండేవి. కానీ వచ్చేటువంటి సెప్టెంబర్ 1, 2024 నుంచి మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కూడా కోర్ రివార్డ్ పాయింట్స్ లేదంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అప్లికబుల్ చేయాలని చెప్పి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ రీసెంట్గా సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు రూపాయి వేరియంట్స్ ఉన్నటువంటి డిమాండ్ ఇంకా డబుల్ అయిపోతుండడంలో గ్యారంటీ అయితే ఉంది భయ్య. సో ఎందుకంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ లేదు కాబట్టి మీకు వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్కి మీకు రివార్డ్ పాయింట్స్ ఇస్తాము, రెండు ట్రాన్సాక్షన్కి రివార్డ్ పాయింట్స్ ఇస్తామని చెప్పట్లేదు. సో అవన్నీ తీసేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే యూపీఐ ట్రాన్సాక్షన్ 2,000 కంటే ఎక్కువ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి కూడా మీకు నార్మల్ రివార్డ్ పాయింట్స్ కదా అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మైజోన్ క్రెడిట్ కార్డ్ కూడా అంతే, మీరు ఒక 200 రూపీస్ కనుక స్పెండ్ చేస్తారంటే 4 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఆఫ్లైన్ స్పెండ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ స్పెండ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే స్పెండింగ్కి మీకు 4 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మీరు యాక్సిస్ యొక్క రివార్డ్ సెక్షన్లో వెళ్ళి సైట్స్లో వెళ్ళి అక్కడ క్యాటలాగ్స్ కానీ అంటే ప్రొడక్ట్స్ కానీ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ బిల్లింగ్ స్టేట్మెంట్కి అక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ ఫీచర్స్ లేదంటే దీని యొక్క రివార్డ్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా మనకు ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు ఇయర్లీ సేవ్ చేసుకోవచ్చని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ మైజోన్ క్రెడిట్ కార్డు ద్వారా. అందులో మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది, అంటే ఇయర్లీ ప్లాన్ అనేది మీకు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని యొక్క వర్త్ అనేది 1,499 రూపీస్. ఆ 1 ఇయర్ ప్లాన్ని మీకు ఈజీగా వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు మూవీ లవర్స్ అయినట్టయితే పేటిఎం మూవీస్ ద్వారా మీరు మూవీ టికెట్స్ కొన్నారంటే 1+1 ఆఫర్ కింద ఒక 200 రూపాయల వరకు సెకండ్ టికెట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు ఎలా ఉంటుందంటే, మీరు ఒక టికెట్ కొన్న తర్వాత సెకండ్ టికెట్ మీకు ఫ్రీగా అయితే వస్తుంది. అది కూడా మ్యాక్సిమం ఒక 200 రూపీస్ వరకు మీకు ఆఫర్ వస్తుంది. దీనికి మీరు యాక్సిస్ 200 అని చెప్పి కోడ్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది భయ్య. అది కూడా మంత్లీ మీకు ఒక టికెట్ మాత్రమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఒక నెలకి ఒక 200 రూపాయలు మీకు ఫ్రీగా టికెట్స్ మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటిది ఒక మంచి ఆఫర్ అయితే స్విగ్గీ మీద రన్ అవుతుంటుంది. స్విగ్గీలో కూడా 120 రూపీస్ అయితే ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు స్విగ్గీలో వెళ్ళిన తర్వాత పర్ మంత్కి 2 సార్లు 120 రూపీస్ ఆఫర్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్గా ఒక నెలకి 240 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. కానీ దీనికి కూడా
ఇక్కడ యాక్సిస్ 120 అని చెప్పి కూపన్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం ఈ ఆఫర్ మీకు అప్లికబుల్ అవుతుంది. సో మినిమం ఆర్డర్ అనేది మీరు మినిమం 500 చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం ఈ ఆర్డర్ మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఇక మీరు కనుక ఆన్లైన్లో అపరల్ షాపింగ్ చేసినట్టయితే azio.com చాలా బెస్ట్గా ఉంటుంది కదా. సో బట్టలు ఏదైనా అక్కడ పర్చేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అక్కడ కూడా మనకు ఒక 1000 రూపీస్ వరకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మినిమం పర్చేజ్ అనేది మీరు ఒక 2999 అంటే 3000 పైన చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఒక 1000 రూపీస్ ఆఫర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి కూడా కూపన్ కోడ్ అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అజియో యాక్సిస్ ఎంజెడ్ అని చెప్పి. సో ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేశారంటే ఈ ఆఫర్ నుండి మీకు అప్లికబుల్ అవుతుంది. ఇక దీని తర్వాత ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా, ఇన్ఫాక్ట్ కొద్ది మందికి మాత్రమే ఛార్జబుల్ అని చెప్తున్నాయి కదా, 500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో అది జర్నీ ఫీ ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీ కూడా అంతే ఉంటుంది. మరి దీనికి కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రొవైడ్ చేస్తున్నారు. సో సంవత్సరానికి చూసినట్టయితే ఒక క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రైమరీ కార్డు హోల్డ్ మెంబర్కి మీరు 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫ్రీగా పొందవచ్చు అనమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనకు రీసెంట్ టైమ్స్లో అన్ని బ్యాంక్స్ కూడా మనకు డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ సంబంధించి. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేస్తున్నట్టయితే ప్రీవియస్ 3 మంత్స్లో ఒక 50,000 రూపీస్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు లాంచ్ యాక్సెస్ నెక్స్ట్ క్వార్టర్కి ఎలిజిబుల్ అనేది అవుతుంది. ఇక ఇదే ఇంప్లిమెంటేషనే మనకు HDFCలో కూడా చేయడం జరిగింది. ఒక 35,000 రూపీస్ అయితే వాళ్ళు పెట్టారు అక్కడ క్యాపింగ్ అనేది. ఆ 35,000 రూపీస్ మీరు స్పెండ్ చేసినట్టయితేనే అక్కడ మీకు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ క్వార్టర్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇలాంటి ఆప్షన్ ఇక్కడ కూడా మనకి యాక్సెస్ తీసుకొచ్చింది. ఇది అన్ని క్రెడిట్ కార్డ్స్కి అయితే ఉంటుంది భయ్య, ఆల్మోస్ట్ లగ్జరీస్ క్రెడిట్ కార్డ్స్కి చాలా రేర్ కేసెస్కి మాత్రమే ఎక్సెప్షన్ అయితే ఉంది. ఇక ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఈ 50,000 స్పెండ్ అనేది ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుంది, దీంట్లో ఎటువంటి ఎక్సెప్షన్ అయితే లేదు. ఇక వీటితో పాటు మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లికబుల్ అవుతుంది. మరి యాక్సిస్ మైజోన్ రూపే క్రెడిట్ కార్డు కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఇస్తున్నారు భయ్య. మీరు మినిమం పర్చేజ్ అనేది 400 నుంచి స్టార్ట్ చేసుకుని 4000 మధ్యలో చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీ యొక్క ఫ్యూయల్ పర్చేజ్ అనేది ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్కి ఎలిజిబుల్ అవుతుంది. మినిమం అంటే మ్యాక్సిమం మనకు ఒక 400 వరకు మీరు సేవింగ్ అనేది చేసుకోవచ్చు. మరి ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే మీరు ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ట్రై చేసుకోండి, అది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అది కూడా రూపే వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెటర్గా మీకైతే రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు ఫ్యూయల్ మళ్ళీ ఆ రివార్డ్ పాయింట్స్ యూస్ చేసుకుని ఫ్రీగా కూడా పొందవచ్చు. సో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో ఓవరాల్గా ఇదనమాట యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా మనకు తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ అన్ని యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్కి కూడా 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో మనకి ఏజ్ ఉండాల్సి ఉంటుంది. మరి శాలరీ పర్సన్ అయినట్టయితే మినిమం ఒక 20,000 శాలరీ ఉండాల్సి ఉంటుంది. నాన్ శాలరీడ్ పర్సన్ లేదంటే బిజినెస్ పర్సన్ అయినట్టయితే 6 లాక్స్ వరకు ఐటీఆర్ చూపించాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎటువంటి శాలరీ లేదు, తర్వాత ఐటీఆర్ లేకపోయినా కూడా కార్డు అయితే వచ్చింది. మరి మీరు కూడా మీ అట్లాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. మీ దగ్గర మంచి సివిల్ స్కోర్ ఉండి, మంచి ట్రాన్సాక్షన్స్ వండుకొని, మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉన్నట్టయితే మీరు అంటే తీసుకున్న లోన్స్ టైం కట్టడము, క్రెడిట్ ఏమైనా తీసుకున్నట్టు క్రెడిట్ కార్డ్స్ అవి కూడా టైంకి పేమెంట్ చేసినాము, ఇటువంటి ఏమైనా ఉన్నట్టయితే చాలామందికి అయితే క్రెడిట్ కార్డ్స్ యాక్సిస్ బ్యాంక్ అయితే అప్రూవల్ ఇస్తుంది. కాబట్టి మీరు కూడా వెంటనే ట్రై చేసుకోండి, ఎటువంటి సందేహం లేకుండా. మీరు స్టూడెంట్ కావచ్చు, క్రెడిట్ కార్డు హోల్డర్ కావచ్చు, లేదంటే కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవర్గా ఇది భయ్య. మరి నేను రూపే వేరియంట్కి ఎందుకు వెళ్ళలేదంటే, నా దగ్గర యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు, కానీ కస్టమర్ కేర్ ఫోన్ చేసినప్పుడు మీరు ఇన్స్టెంట్గా అయితే మార్చుకోవచ్చు సార్, కానీ అది ఛార్జబుల్ అనమాట, 500 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తారని చెప్పి చెప్పారు. అందుకే నేనైతే తీసుకోలేదు. సో చూద్దాం మరి ఏమైనా ఆఫర్స్ ఏమైనా వస్తాయేమో. నాకు వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను కూడా రూపే వేరియంట్కి అయితే మారుతాను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఆల్రెడీ యాక్సిస్ మైజోన్ కాకుండా ఇది యాక్సిస్ సంబంధించి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ఉంది, అది రూపే వేరియంట్ కాబట్టి రూపే సంబంధించి అది యూజ్ చేసుకుంటున్నా. టాటా నే ప్లస్ రూపే క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు రూపే వేరియంటే కావాలని లేదు, బట్ ఉన్నట్టయితే బెటర్ అనమాట. లైఫ్ టైం ఫ్రీ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో అది అయ్యా మీకు వీడియో అయితే మీకు యూజ్ అయిందనుకుంటాను. యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు మీరు వీసా కావచ్చు, మాస్టర్ కావచ్చు, మీరు ఏమైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, బయట ఏమైనా వెళ్ళినప్పుడు మాత్రమే వీసా మాస్టర్ అయితే ప్రిఫర్ చేయండి. ఇండియాలోని లేదా డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ కోసము మీరైతే ఖచ్చితంగా రూపాయి రేట్ అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, మరి మీకు వీడియో యూజ్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.